మీకైతే కాల్ బండి లోకంలోకి తమ వెనకాల వస్తుంది వెనకాల గుద్ది సినిమా తీస్తాను. సుభాష్ వస్తున్నాడా? పెట్టుకురు సీనియర్ సిటిజన్ గా సార్ కనపడి తక్కువ అది ఆంధ్ర తెలంగాణలో ఏషియన్ సురేషన్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే వ్యవస్థ మీద అతను బాగా సినిమాలు చేస్తారు, సో వీ హోప్ దిస్ ఇస్ అగైన్ ఎ గుడ్ థింగ్. అంటే సిస్టమ్ని క్లీన్ అప్ చేయటం అనేది అందరి మనసులో ఉంటుంది. శంకర్ గారికి అది అలవాటు అది అలాంటి సినిమాలని ఎంటర్టైన్మెంట్కి చెప్పడం ఆయనకు బాగా వచ్చిన విజయ. ఐ హోప్ హీ కమ్స్ అప్ విత్ అనదర్ గుడ్ ఫిలిం. మనకందరికీ తెలుసు సొసైటీలో వాట్ ఆల్ గోస్ ఆన్. ప్రతి ఒక్కరూ కొంచెం చేస్తే ఇట్ బికమ్ అ బెటర్ వరల్డ్ టు లివ్. దట్స్ మై పర్సనల్ ఫీలింగ్. అది ఐ డోంట్ థింక్ సో మచ్. దట్స్ నాట్ ఏదో ఉంటుంది, కానీ దట్స్ నాట్ ది ఎఫర్ట్. టికెట్ రేట్స్ నార్మల్గా గవర్నమెంట్ ఈజ్ నాట్ మేడ్ అ బిగ్ ప్రాబ్లమ్. వాళ్ళకి ఏది కావాలంటే చేసేసుకోవచ్చు అని చెప్పారు వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. దానికి ఇది సింప్లిఫై ద జియో అని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఫ్యూచర్ అది పెద్ద ఇష్యూ కాదు. టికెట్ రేట్లు పెంచడం కన్నా ఫిల్మ్ వ్యూయింగ్ అనేది అందరికీ మనం అందుబాటులో పెట్టాలా, ఎక్కువ మంది వచ్చి సినిమాలు చూస్తూ ఉండాలా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ కమ్యూనిటీ. అంటే ఒక ఆనందం అందరు ఫ్యామిలీస్ని. ఇప్పుడు చాలామంది ఆడియన్స్ థియేటర్స్కి రావటం లేదు. మేము నిర్మాతలుగా అలాంటి సినిమాలు తీసుకొచ్చి వాళ్ళని తీసుకురావాలా. వీ హ్యావ్ టు కీప్ ఇట్ అఫోర్డబుల్ ఫర్ దెమ్ అండ్ అది ఒక మంచి ఎక్స్పీరియన్స్కి క్రియేట్ చేయటం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అప్పుడే సినిమాలు సర్వైవ్ అవుతాయి, థియేటర్స్ సర్వైవ్ అవుతాయి అండ్ ఆ బిజినెస్లో చాలామందికి ఉద్యోగాలు కూడా ఉంటాయి. సో దట్ యాక్టివిటీ అనేది ద హోల్ ఇండస్ట్రీ షుడ్ లుక్ ఫార్వర్డ్. దాన్ని ఎలా ఆ యాక్టివిటీని కమ్యూనిటీ బిల్డింగ్ ఎలా చేయాలనేది మేము అందరూ ఆలోచించి చేస్తాము.